Hi, this is Naga Chaitanya. For more interesting updates, watch Volga videos. అదేంటన్న ఆ పిత్త పరుగులు ఎరుకున్నాడు నన్ను చేసుకుంటున్నాడు అయినా మనం దెయ్యాలం కదా ఆ విషయం మనకు తెలుసు ఆడికి తెలియదు కదా అయినా ఎన్ని రోజులు ఆడుకుంటాడు చూద్దాం ఆగు వీడికి మూడే టైం దగ్గర పడింది నీకేం భయం లేదమ్మా నచ్చాడని చెప్పే తర్వాత ఏం చేయాలో చేద్దాం పద ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోరా వాళ్ళు అర్థం చేసుకుంటారు లేరా ప్లీజ్ రా అదిగో వచ్చారు ఆ మొత్తానికి లోపల బాగా గ్రూప్ డిస్కషన్ జరిగినట్టుగా ఉందా లోపలికి వెళ్ళి ఏం తేల్చారా రాకరకే చెమట చూడు శ్యామంతే ఇందాటి నుంచి మిమ్మల్ని ఆడించి పాడించి లాలించను కదా కడుపులో ఆకలి దేవేస్తుంది ఏమన్నాయని కొంపలో మీకు ఏం కావాలి సార్ ఏమున్నాయి అంత ఏం కావాలంత ఏమరా ఎర్రి పప్ప ఏమడిగిన ఇస్తావా ఏదో ఏదో అంత పెట్టరా బొరత కోట్లాగా ఉన్నావు తిత్తి తీసుకెళ్ళి మళ్ళీ ఏమనుకుంటావు సరే అడుగుతాను కాబట్టి చెప్తాను నాకు విస్కీ కావాలి తెత్తావా విస్కీ ఆ విస్కీ 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 అని ఇస్కెంచుకో విస్కీ తా ఏదో మీరు అడుగుతారని ముందుగానే ముందు జాగ్రత్త కాదు మందు జాగ్రత్త సరే ఇప్పుడు నాకు హైదరాబాద్ బిర్యానీ కావాలి తెత్తావా తేవా తెత్తావా తేవా హైదరాబాద్ బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ సోడి పిండి ఒక మూడ హైదరాబాద్ బిర్యానీ ఒరే గ్రీన్ బాబు వచ్చే ఒరా ఎక్కడ హైదరాబాద్ ఎక్కడ అడివి ఎగిరేలు పట్టుకొచ్చాను బేట ఏదో మాయలు మంత్రాలు ఉన్నట్టుకున్నాయి నీ దగ్గర ఇదొక ఇంకా ఏమైనా కావాలంటే నాకు బూందీ లడ్డు కావాలి తెస్తావా లడ్డు అంటే లేదా మీ పక్కనే ప్లేట్ లో ఉంది తినండి పక్కన ప్లేట్ లో ఉంది తినండి ఏట్రా మీరు ఏమడిగినా తెచ్చేస్తానరా ఏం అర్థం కావట్లేదురా అనుకో సత్తుతా ఇవన్నీ నీకెందుకురా నువ్వు అడిగినవి తెచ్చారు కదా తిను నిజమే కదా నాగించేద్దాం కాస్ట్ల మంది అవసరమా వీళ్ళ మోకాలకి కొంతనువా సినిమా ఎట్టంది ఏరి మందా ఇప్పుడు దాకా ఇక్కడే సచ్చారు కదరా ఓరి గొర్రెలు అవును ఇందాక అడిగిందాళ్ళు ఇచ్చారేంటి హైదరాబాద్ బిర్యానీ లడ్డులు విస్కీ అసలు ఈ కాంప్లైంట్ ఉన్నాయా చూస్తా కిటికీకి అటు ఇన్ని బొక్కలు ఉన్నాయా ఈ బొక్కల్లో నుంచి చూద్దాం సచ్చలతో ఆడుకున్నానా అమ్మ మంచిగా తల్లి నువ్వే నన్ను కాపాడాలి మరి బాధలో ఎక్కడ ఉన్నావురా కర్రేదే
చూసావా? చూశాను సార్. మొత్తం చూసేసావా? మొత్తం చూశాను సార్. ఇప్పుడు మీరు కొడితే ఏమైనా? ఏ చౌటా తడిచిపోయిందో? ఏముంటే నువ్వు పెట్టింది కాదురా ఇది. ఈ విషయం బాలరాజుకు చెప్పావనుకో. మీరు మామూలు చెప్తేనే తడిచిపోతాం. వార్నింగ్ లద్దు సార్. ఏమైంది సార్? నిన్ను ఎలా చెప్పాలో అర్థం కావట్లేదురా. ఎంత హింస పెట్టావురా మమ్మల్ని. చెల్లి దయ్యం గారు అనుకుంటా. ఇంటి తంబల్లా కొన్ని కొంపదీసి మళ్ళీ అవర్దయమా? మేడం మీరా? నేను ఎవరు అనుకున్నాండి. ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? లేదండి. గెస్ట్ హౌస్ కెళ్దామా? వెళ్ళొద్దండి అక్కడే పని. మేడం నేను కామెడీ చేస్తే మీరు సీరియస్ గా తీసుకుంటానరా. పదా వెనక్కి తిరుగు. మేడం దారి మర్చిపోయాను. దారి మర్చిపోయావా? అవును. రాంబాబు గారు చిన్నప్పటి నుంచి రన్నింగ్ లో ఫస్ట్. నువ్వెక్కడికి వెళ్ళిపోయావురా? గంట నుంచి నీ గురించే మాట్లాడుకుంటాం. దా కూర్చో. రాంబాబు గారు కూర్చోండి. నీకు దండం పెడతా నన్ను మా ఇంటి దగ్గర దించిరా. ఏంట్రా ఏమైంది? ఏంట్రా ఒళ్ళు కాలుతుంది? చలి జ్వరం వచ్చిందిరా. రే నువ్వు ఇచ్చిన వారికి వీళ్ళంతా భయపడిపోయి ఆ గేమ్స్ కి రిహార్సల్స్ కూడా చేసేసారు. మా ఓడికి డాన్స్లు అన్నా పాటలు అన్నా ఆటలు అన్నా చాలా ఇష్టం. రేపటి నుంచి మీరు అందరూ అవి నేర్చుకోవాలి. గేమా? అదిగో కొంపతీసి ఇప్పుడు ఆడమనమాట. ఇదిగో వాళ్ళు ఆడం ఆడమని సిగ్గుపడుతుంటే నేనే గట్టిగా వార్నింగ్ ఇచ్చి మా రాంబాబు గారు వచ్చేసరికి అందరూ ఆడాల్సిందే అన్నా. అంటే ఇప్పుడు ఆడాల్సింది అంటావా? పొద్దున ఆరు ఇంటికి వెళ్ళిపోతాం. కూర్చోరా ఆడుకుందాం. పొద్దురా కొన్ని ఇంతకే అది ఏ ఆటలు అడుగు. అవును ఇంతకీ మీరు ఏ ఆట అన్నారు? దాగుడు మూతల దండకో. దాగుడు మూతలు దండకో ఏంటి? వీళ్ళతో మనం దొరకర్రా. ఏ ఎందుకు దొరకర్రా? వీళ్ళు ఏమన్నా దెయ్యాలేంటి? అమ్మటంతా పెట్టి నేను అన్నం దెయ్యలేనా? అమ్ముతాడండి. నేనేట అనలేదు ఆడదా వాళ్ళని అంతే. దాగుడు మోతాలు తంటా కోరి మీ యమమ్మల కడుపులు మాడ అర్ధరాత్రినప్పుడు ఏట్రా నాకు ఎంసా మీ దీపాలు ఆరా. బాలరాజా బాలరాజా ఎవడు నట్టుకోవాలి ఇప్పుడు? నేను ఎవడు నట్టుకుంది? ఎవడు ఊరుకోతుడు? ఏమన్నావురా నన్ను? నాది సొరకాయ మొహమా? లేదు మేడం మీది యాప్లిస్కాయ మొహం. బూర్దు గుమ్మడికాయ మొహం. బాలరాజా బాలరాజా వచ్చేస్తుంది. పిల్లగాడా మనమంతా కాస్త కొంత ఇమ్మని ఉందని తీరికే. ఏ రాజా ఎన్నాళ్ళకి నా ప్రేమను అర్థం చేసుకున్నావా? వీడు ఎలా అర్థం చేసుకుంటాడు? రా ఎక్కడికి రా, లోపలికి రా. ఎందుకురా మీకు తుత్రే కోపలు వస్తే? వస్తారు కదా. ఎక్కడికి తీసుకెళ్తున్నావు రా? రా రాజా చెప్తాగా.
ఉండు రాజా. అమ్మా మీకు ఇదేం పోయే కదా, మీదేం అలవాటు రా. నీ పెసాచలు కూడా ఉంటాయి అలవాట్లు. వెళ్ళేట్రా నా చేతిలో ఉంటాయి. నీది నాకేం అక్కర్లేదులే, తీసుకో. నీది నాకు వద్దులే. ఒరే బాలరాజు, కర్ర ఆసిపోయిందిరా. అనవసరం కలిపి తెలుపుకున్నాను, వేగి వెళ్ళిపోవాలి. నీ అయ్యా ఈ టైంలో కూడా ఎందుకు రా ఊపుడు, దెయ్యాలు వస్తున్నాయి. పడుకో 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 పడుకో. ఇదొకటి ఒరే బావగా పడుకుని మళ్ళీ కలుద్దాం. అరే రే రే రే, ఎందుకు నా లంగ జాకెట్ లెక్కి వెళ్తున్నావు? ఏయ్ నీ లంగ జాకెట్ లెట్ట. ఏయ్ కళ్ళెట్టి చూ నా లంగ జాకెట్ లవి. ఏంట్రా ఇది? ఛీ, ఎందుకు తీసుకెళ్తున్నాడు? సరేలే తప్పుకో. ఈ టైంలో ఎక్కడికి రా? వస్తే నాకు హైదరాబాద్ పరీక్షలు తప్పుకోవే. ఏహే ఈ టైంలో ఎవడన్నా పరీక్షలు పెడతాడా? నాకు ఒక్కడికే పెట్టారు, తప్పుకోవే నువ్వు. అరే రే, వచ్చి రెండు రోజులు కాలేదు, మీ బాబు చెట్టు ఎట్లా కొట్టుకుంటున్నాడు? ఆడు ఎప్పుడు కొట్టుకుంటాడు కానీ నన్ను నెలనివే. రాగా రా కొంచెం, నేను నెలలేవును. వచ్చి మీ ప్రేమలు తగలే నా మీద ఎలా పడ్డ. దేవుడు ఏం పిసలు రా బాబు. ఆపడ్రా బాబు, ఆపడ్రా బాబు, మీ దండం పెద్ద ఆపడ్రా. సార్ అర్జెంట్గా హైదరాబాద్ వెళ్ళిపోవాలండి. హైదరాబాద్ వెళ్ళదు, అడవికి వెళ్తుంది. వస్తావా? పిల్ల సార్, మీరంటే ఇక్కడ ఇటుపక్క మీరున్నారంటే అటుపక్క ఎవరుంటారో సార్. ఎక్కడికి పారిపోతున్నావురా? నేను పారిపోవట్లేదండి, వెళ్తున్నాను. వచ్చింది హైదరాబాద్ నుంచి, ఏదో పని ఉందట. రాజా, నువ్వు హైదరాబాద్ పారిపోతే నేను బతుకను, చచ్చిపోతాను. ఆల్రెడీ చచ్చే కదరా, నన్ను చంపుతున్నావు. అయినా మా జీవిత చక్రాలు నీ చేతిలో పెట్టుకుని ఎలా వెళ్తావు? ఈ రోజు నుంచి మీ జీవిత చక్రాలు నా చేతిలో ఉన్నాయి. ఏర్లు దుంపలు బాగా ఒంటికి ఎక్కించి నోటాన్ డైలాగులు వస్తున్నాయా? అత్తరు వదులుతాను, ఒక్కొక్కరు ఒక్కో చెట్టు కత్తుకుంటాను. అంతే, అవి మర్చిపోలేదు, అన్నీ గుర్తున్నాయి. మేడం, మీకు మెమరీ పవర్ బాగా ఎక్కువ అనుకుంటా. రివెంజ్ కూడా ఎక్కువేరా? చూడు, పిచ్చి పిచ్చి నగరాలు చేసావనుకో, నిన్నరాలు తెంచి నులక మంచానికి అల్లేస్తా. అర్థమైందా? తెలుగులో చెప్తే ఎందుకు అర్థం కాదు మేడం? అర్థమైంది మేడం. ఒక్క నిమిషం, ఫోన్ వచ్చినట్టు. హలో హైదరాబాదా? ఏట అక్కడ పని లేదా? అయితే మా ఇంటికి వెళ్ళిపోవచ్చా? అలాగేనండి మేడం, హైదరాబాద్ లో నాకు పని లేదట, మా ఇంటికి వెళ్ళిపోమంటారు. రేపు వచ్చి కలుస్తా మేడం. ఏమైంది రే తమ్ముడు, అంత టెన్షన్ పడుతున్నావు? ఏం లేదు లేవే, ఆ బాలరాజు గారు ఇప్పుడు నా కోసం వస్తాడు, నేను లేనని చెప్పివే. అదేంటి, ఇద్దరు కలిసి అడవికి వెళ్తారు కదా, వెళ్ళిపో. అబ్బా అర్థం చేసుకోవే, నువ్వు ఎన్ని రోజులు ఉండమంటే ఎన్ని రోజులు ఉంటాను. నేను మంచకేం దూరుతున్నాడు, వచ్చి నేను లేనని చెప్పి. నిజంగా ఉంటావుగా? ఒట్టు నా మీద ఒట్టు. అరే రాంబాబు, అడుగు అడు వచ్చాడు. నేను మంచకేం దూరుతున్నా లేని చెప్పే, నీ దండం పెడతాను అప్ప. రాంబాబు, అరే రాంబాబు, అక్క రాంబాబు ఎక్కడ? అడిగేదో పని ఉందని బయటకు వెళ్ళాడురా. నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళడే? వెళ్ళాడు, వాళ్ళు ఫారెస్ట్ కూడా వస్తానని చెప్పాడు. ఇక్కడైతే లేడమ్మా, వెళ్ళాడు, నిజంగా వెళ్ళాడు. బాగేంటి ఇలా అంటున్నాడు? బాబుగా ఓపకరా బాబ, వచ్చిన తొత్త ఇక్కడ బయటికి రా. ఒరే నాకు ఒంట్లో బాగాలేదు, నన్ను వదిలిరా. సరే నువ్వు బయట ఉంటరా, నేను వస్తాను. వెళ్దాం త్వరగా రెడీ వచ్చి. అమ్మా తప్పించుకుందాం అనుకున్నాడు. నీ మ్యానరేజ్ ఇది కాదు కదరా, ఇలాగంతావు కదరా. ఊపు పట్టించావు కదరా, రోగిస్తున్నా కొడక. నీ మొక్కు జీవితంలో నాకు కనిపించలేవు. ఏమైంది బాబు, అట్టా కూకున్నారు? ఈ రోజు మా రాంబాబు గారు రానున్నాడు. ఎందుకు రానన్నాడు బాబు? ఆడికి జ్వరం వచ్చిందంట. ఓహో జ్వరం వచ్చిందా, వస్తాడు? వస్తాడు వస్తాడు వస్తాడు. ఎలా వస్తాడమ్మా? వచ్చాడు. రాంబాబు
నేను అడిగినప్పుడు నువ్వు రానన్నా. రావాల్సి వచ్చిందిరా. నాకు తెలుసా నేను లేకుండా నువ్వు ఉండలేవని. నీ లేకుండా ఇక్కడ చాలా మంది ఉండలేరు రా. దా కూర్చో దా. చెప్పానా నేను లేకుండా మా రాంబాబు కూడా అస్సలు ఉండలేడు. అరే రాంబాబు స్టార్ట్ చేద్దామా? తాటా ఏట్రది అంత్యాక్షరీరా? అంత్యాక్షరి యాక్చువల్గా వీళ్ళు ఇందాకే పాడుతా ఉన్నారు, నువ్వు రాలేదుగా అందుకనే రేపు పాడమన్నాను. కానీ వీళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు రాంబాబు వస్తాడు అని, నువ్వు వచ్చేసావు. రాకపోవడమేట్రా, వీళ్ళు తడుచుకుంటా ఎలాగైనా వస్తారు. ఏమండి? అయితే ఫస్ట్ కాశ్మీర కౌగిలిస్తే ఏం చేస్తావో, నేపాళీ మంత్రమిస్తే ఏమవుతావో, కంగారు పడ్డ కన్న శృంగారమా, వణుకుల్లో కూడా ఎంత వయ్యారమా గొలిమార. నువ్వే రారా సరసకురారా, చింతకు చీరా శ్వాసలో శ్వాస. ఇప్పుడు నెక్స్ట్ అవురా. నెక్స్ట్ ఇంకో రౌండ్ వేసుకోనా? ఒకసారి వేసారు చామంతి. నంది కొండ వాగుల్లో నల్ల తుమ్మ నీడల్లో, చంద్ర వంక కోనల్లో సంధ్య పొద్దు సీకట్లో, నీడల్లే ఉన్నా నీతో వస్తున్నా. చాలా బాగా చేశారు. చాలా రాపేద్దాం, అలిసిపోయి ఉంటారు పాపం. ఇంకా ఒక్కలేరా లాస్ట్? ఇంకా ఎవరు? నేనా? కటిక వాళ్ళ కథలు ముగియ, కంటి కొసల అగ్నులగయ, కండ కండగా ఒళ్ళు నరక, కసి కసిగా గొంతు కొరక, మృత్యు వచ్చి కేకలిడగా, ప్రళయ నాదం జగతి వినగా, చుక్క చుక్కగా నెత్తు రోడ్డు దిక్కులన్నీ నక్కి చూడ, చిత్ర హింస చేయుచుండ శత్రువులే మాసిపోవగా, విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన. ఇప్పుడు మా రాంబాబు గారు పాడతాడు. నేను పాడను రాలుతున్న వాళ్ళు కాదు. జై చిరంజీవా జగద కవీరా, అసహాయ చోరా అంజన కుమారా, జై చిరంజీవా జగద కవీరా, అసహాయ చోరా అంజన కుమారా, జై చిరంజీవి. ఎందుకు నన్ను నంటి కలిసి కక్ష పారిపోతున్నాను కూడా పట్టుకొస్తాను. గేమ్ మధ్యలో అల్లకూడదు. తెలియదురా అమ్మా. సార్ రాంబాబు సార్. ఏటమ్మా? మేము మీకు నచ్చామా? అమ్మా మీకేట తెల్లా, మీరు సోబరా. అయితే పెళ్లి ఏర్పాట్లు చేసుకోమంటారా? కాదండానికి నేనేవడనమ్మా, ఇకంతా ఇష్టమే. రాంబాబు సార్కి పెళ్లి ఇష్టమేనంట, మీకు కూడా ఇష్టమేగా? అంటే ఒకసారి అమ్మకు కూడా మాట చెప్పి. చెప్తే ఒప్పుకుంటారు కదా సార్? ఏమో రేపు ఏంటో తెలుసా? రేపున అమ్మో నేనేం వెళ్ళేది నాకేం తెలీదు. వస్తారు కదా? ఇక చాలేరా. ఏం డాన్సులు ఏం స్టెప్పలు, ఈ టాలెంట్ ఎవరికి రాదురా? ఏదైనా పిచాచులు పిచాచులే. నాకు ఒక ఐడియా వచ్చిందిరా. మేము మిమ్మల్ని కలవడానికి ఇక్కడికి వచ్చాము, కానీ ఎవ్వరు లేరు అందుకని వెళ్ళిపోయా అని చెప్దాం. పద వెళ్ళిపోదాం. ఎంత అమాయకుడు రా బాలరాజు, ఈ ఐడియా మనుషులకై తోకేరా, కానీ అవి దెయ్యాలు. ఏం కాదు రారా, వెళ్ళిపోదాం. చెప్పాను వచ్చేత్రనే. ఎంత చక్కగా ఉన్నారో చూడు, కాస్టర్లో సగం కాలు తుమ్మ ముద్ద మొక్కలు వేసుకొని. ఇంతకీ ఏం ఆలోచించారు? అసలు దెయ్యాన్ని ఎలా పెళ్లి చేసుకుంటారు అడగడానికి మీకన్నా ఉండాలి. రాంబాబు సార్ కోపమద్దు సార్, మధ్యలో నేను ఉన్నానుగా బోకర్ గారిని ఏదో ఒకటి చేస్తాలండి. ఒరే వాళ్ళు మాట్లాడరా బాబు. ఏంటి రాత్రి నుంచి మా వసంతి పచ్చి గాలి కూడా పీల్చట్లేదు, దానికి నేనేం చేయాలి? నువ్వు వెళ్ళి వాదార్చాలి. వాదార్చాలా? అంటే ఎలా రా? టీవీలో చూడలేదా? ఒకరు పట్టుకోవాలి, ఇలా ముద్దులెట్టియాలి, కౌగలించుకోవాలి, ఇదే వాదార్పు.
అరే ఇవన్నీ దెయ్యాలని తెలిసాక ఎలా చేసేది? ప్లీజ్ మేడం, వద్దు మేడం, కాపు ఎందుకు, నేను డీల్ చేస్తానుగా. ఒరే నీకు దండం పెడతాడు, ఆ పెళ్లి చేసుకోరా, తాలి కట్టి కనబడకండి పోతారు. సరే ఇక్కడే పెళ్లి చేసుకుంటే వెళ్ళిపోతారా? ఏంటి ఎక్కడేంటి ఎక్కడ, మా అమ్మాయి పెళ్లి అంగరంగ వైభవంగా జరగాలి. ఏమండి దెయ్యంతో ప్రేమ అంటేనే ఎవడన్నా నవ్వుతాడు, దానికి తోడు దెయ్యంతో పెళ్లి, అది కాకుండా అంగరంగ వైభవంగా జరగాలంటే ఈ డిమాండ్స్ కి ఏమన్నా న్యాయం ఉందా అండి? ఉంది కాబట్టే డిమాండ్ చేస్తున్నాం. తిక్కరేగిందంటే పెళ్లి లేదు గిల్లేదు బాబుగా కూర్చుంటే ఒక్కొక్కరు రెచ్చిపోతున్నారేంటో. మహా అయితే ఏం చేస్తారు మీరు, చంపుతారు అంతేగా, చంపండి లేకపోతే. కంగ్రాచులేషన్స్ వోల్గా వీడియో, మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. కంగ్రాచులేషన్స్, బిగ్ కంగ్రాచులేషన్స్ టు వోల్గా. Congratulations to Volga Videos. Congratulations to Volga Videos. Congratulations. 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 A very hearty congratulations to Volga Videos.